Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. టుడే వి ఆర్ గోయింగ్ టు లిజన్ టు ఎ స్టోరీ, ద ట్రావెలర్స్ అండ్ ద పర్స్. ట్రావెలర్స్ అంటే ప్రయాణం చేసేవాళ్ళు, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అండ్ ద పర్స్, పర్స్ అంటే మనీ పర్స్ అనుకుందాం, ఏదో ఒక పర్స్. టూ మెన్ వర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కంపెనీ అలాంగ్ ద రోడ్ వ్యాన్ వన్ ఆఫ్ దెమ్ పిక్డ్ అప్ ఎ వెల్ ఫిల్డ్ పర్స్. ఇద్దరు మనుషులు కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఇన్ కంపెనీ అంటే కలిసి, ఇద్దరు కలిసి. అలాంగ్ ద రోడ్, రోడ్ వెంట పోతున్నారు ఇద్దరు. వెన్ వన్ ఆఫ్ దెమ్ పిక్డ్ అప్ ఎ వెల్ ఫిల్డ్ పర్స్, బాగా నిండుగా ఉండేటువంటి పర్స్ ఒకరికి దొరికింది. హౌ లక్కీ ఐ యామ్, హీ సెడ్, నేను ఎంత లక్కీ కదా అనుకున్నాడు. ఐ హ్యావ్ ఫౌండ్ ఎ పర్స్, జడ్జింగ్ బై ఇట్స్ వెయిట్ ఇట్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ గోల్డ్. దాని బరువును చూస్తా, జడ్జింగ్ బై ద బై ఇట్స్ వెయిట్ అంటే దాని బరువును బట్టి అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు, ఇట్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ గోల్డ్, దీని నిండా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయేమో. డూ నాట్ సే ఐ హ్యావ్ ఫౌండ్ ఎ పర్స్, సెడ్ హిస్ కంపానియన్. కంపానియన్ అంటే తోడుండేవాడు, ఫ్రెండ్ అనుకోవచ్చు. అతనితో పాటు జర్నీ చేస్తున్నాడు కదా, ట్రావెల్ చేస్తున్నాడు కదా. అతనేమన్నాడు, డోంట్ సే ఐ హ్యావ్ ఫౌండ్ ఎ పర్స్, నాకు పర్స్ దొరికింది అని చెప్పొద్దు. సే రాదర్, దాని బదులుగా వీ హ్యావ్ ఫౌండ్ ఎ పర్స్, మాకు పర్స్ దొరికింది, మేము పర్సును కనిపెట్టినాము. అండ్ హౌ లక్కీ వీఆర్, మేము ఎంత లక్కీ అని చెప్పు అన్నాడనమాట. ఎవరు, అతనితో పాటు ఉండే సెకండ్ ట్రావెలర్. ట్రావెలర్స్ ఆర్ టు షేర్ ఎ లైక్ ద ఫార్చ్యూన్స్ ఆర్ మిస్ ఫార్చ్యూన్స్ ఆఫ్ ద రోడ్. ఇంకా ఏం చెప్పాడు, కలిసి ప్రయాణం చేసేవాళ్ళు తప్పకుండా, ఆర్ టు అంటే కంపల్సరీగా, తప్పకుండా అని. ఈ ఆర్ టు అనే వర్డ్ని ఎలా చెప్తామంటే, వీ ఆర్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ రూల్స్ని మనం తప్పకుండా ఫాలో చేయాలి, అటువంటప్పుడు ఆర్ టు అంటాం. ఇది ఏ వర్డ్కి ఈక్వల్గా ఉంటుంది అంటే మస్ట్కి ఈక్వల్ ఉంటుంది. యూ మస్ట్ కమ్ టు కాలేజ్ ఇన్ యూనిఫామ్, కాలేజ్కి మీరు ఖచ్చితంగా యూనిఫామ్లో రావాలి అంటాం కదా. ఆర్ టు అనే వర్డ్ మస్ట్కి ఈక్వల్గా వాడచ్చు. ట్రావెలర్స్ ఆర్ టు షేర్ అలైక్, ఓకే అలైక్ అంటే ఒకే విధంగా, ద ఫార్చ్యూన్స్ ఆర్ మిస్ ఫార్చ్యూన్స్. ఫార్చ్యూన్ అంటే అదృష్టము, మిస్ ఫార్చ్యూన్స్ అంటే దురదృష్టము, కష్టాలను ఆఫ్ ద రోడ్. రోడ్లో ఇద్దరు కలిసి ప్రయాణం చేసేటప్పుడు వారికి కలిగే మంచి కానీ చెడు కానీ ఒకే విధంగా పంచుకోవాలి అన్నాడు. ఎవరు, సెకండ్ ట్రావెలర్. ఫస్ట్ ట్రావెలర్ ఎవరికైతే పర్స్ దొరికిందో వాడు ఏమంటున్నాడు, నో నో రిప్లైడ్ ద అదర్ యాంగ్రీలీ. ఆ పర్స్లో ఉండే గోల్డ్ను ఈక్వల్గా షేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఏమైంది, ఇతనికి కోపం వచ్చింది, యాంగ్రీ కోపంగా. యాంగ్రీలీ అంటే కోపంగా. ఏమన్నాడు, నో నో కుదరదు, అలా ఆ విధంగా కుదరదు. ఐ ఫౌండ్ ఇట్, ఐ ఆమ్ గోయింగ్ టు కీప్ ఇట్, ఇది నాకు దొరికింది నేనే పెట్టుకుంటాను అన్నాడు. జస్ట్ దెన్ ఇలా కన్వర్జేషన్ జరుగుతూ ఉంది, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటే ఏం జరిగింది అప్పుడు, జస్ట్ దెన్ దే హ్యాడ్ ఎ షౌట్ ఆఫ్ స్టాప్ థీఫ్. అప్పుడు వాళ్ళకు వినిపించింది, స్టాప్ థీఫ్, దొంగ ఉన్నాడు ఇక్కడ, ఆగండి ఆగండి అన్నట్లు వినిపించింది. అండ్ లుకింగ్ అరౌండ్ సో ఏ మాబ్ ఆఫ్ పీపుల్ ఆర్మ్డ్ విత్ క్లబ్స్ కమింగ్ డౌన్ ద రోడ్. అప్పుడు వాళ్ళకు మాబ్ అంటే ఒక గుంపు, ఎంఓబి మాబ్ అంటే గుంపు, గుంపు ఆఫ్ పీపుల్, పీపుల్ వచ్చారు గుంపుగా వచ్చి. ఆర్మ్డ్ విత్ క్లబ్స్, ఆర్మ్డ్ అంటే ఆయుధాలు, ఏ ఆయుధాలు ఉన్నాయి, క్లబ్ అంటే కర్ర అన్నమాట, కర్రలు పట్టుకొని కొంతమంది సైనికులు గుంపుగా అక్కడికి వచ్చారు. ద మ్యాన్ హూ హ్యాడ్ ఫౌండ్ ద పర్స్ ఫెల్ ఇన్ టు ఏ ప్యానిక్. ఎవరికైతే పర్స్ దొరికిందో వాడు ప్యానిక్ అంటే భయంతో వనకడం, భయపడుతున్నాడు అనమాట, భయపడ్డాడు, బాగా భయపడిపోయాడు.
వి ఆర్ లాస్ట్ ఇఫ్ ద ఫైండ్ పర్సన్ అస్ హీ క్రైడ్ బాధలో ఏడుస్తూ ఏమంటున్నాడు, మనమంతా పోగొట్టుకున్నట్లే, వాళ్ళకి పర్స్ దొరికితే మన పని అయిపోయినట్లే అన్నాడన్నమాట. ఇప్పుడు చూడండి వర్డ్స్ ఏమన్నాడు, వి ఆర్ లాస్ట్ ఇఫ్ ది ఫైండ్ ద పర్సన్ అస్ మనము మన పని అయిపోయినట్లే అన్నాడు. పర్స్ దొరికినప్పుడు ఏమన్నాడు, ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్ నేను నాకు దొరికింది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, పర్స్ దొరికినప్పుడు గోల్డ్ కాయిన్స్ దొరికినప్పుడు ఏమో నాది నాకు అన్నాడు. ఎప్పుడైతే సైనికులు వచ్చి పట్టుకుంటారు అని భయం వేసిందో అప్పుడు ఏమంటున్నాడు, మనకు అని పక్కనతనితో షేర్ చేసుకుంటున్నాడు. అప్పుడు పక్కన ట్రావెల్ ఏమన్నాడు తెలుసా, నో నో రిప్లైడ్ ద అదర్ అదరే ఇంకో అతను ఏమంటున్నాడు, నో నో యూ వుడ్ నాట్ సే వి బిఫోర్ సో నౌ స్టిక్ టు యువర్ ఐ ముందు నువ్వు వి అని చెప్పలేదు కదా, నీకు పర్స్ దొరికినప్పుడు నువ్వు వి అని చెప్పలేదు కాబట్టి నువ్వేమని చెప్పావు అప్పుడు, ఐ ఫౌండ్ ఎ పర్సన్ నౌ కాబట్టి దానికే స్టిక్ ఆన్ అయ్యిండు, దాని మీదే నిలబడు. సే ఐఆమ్ లాస్ట్, ఐఆమ్ లాస్ట్ అని చెప్పు, వీఆర్ లాస్ట్ అని చెప్పొద్దు. సో దీంట్లో మీకు మారల్ అర్థమైందా, అర్థమైందా ఏంటి మారల్, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ వన్ టు షేర్ అవర్ మిస్ ఫార్చ్యూన్స్ అన్లెస్ వీఆర్ విల్లింగ్ టు షేర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఆల్సో. మనం ఎప్పుడైతే మన గుడ్ ఫార్చ్యూన్ను వేరొకరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉండమో అటువంటప్పుడు మన మిస్ ఫార్చ్యూన్స్ను కష్టాలను వేరే వాళ్ళు కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉండరు కదా. ఒకవేళ ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ దొరికినప్పుడు సరే మనం ఇద్దరం పంచుకుందాంలే అన్నప్పుడు, రెండోవాడు ఇతని కష్టం వచ్చి సైనికులు వచ్చినారు అన్నప్పుడు, ఒకవేళ సైనికులు వీళ్ళని పట్టుకొని ఏదైనా పనిష్మెంట్ ఇస్తే ఇద్దరూ దాన్ని అనుభవించేవాళ్ళు కదా. ఈ విధంగా ఎప్పుడైతే కలిసి ఉంటామో వచ్చేటువంటి కష్టాలను లాభాలను సమానంగా పంచుకోవాలి. మనం సుఖాలను మనమే పంచుకొని కష్టాలను నాతో పంచుకోవడానికి నూరా నూరా అని ఫ్రెండ్స్ను పిలిస్తే వాళ్ళు రారు. కాబట్టి కష్టాలైనా సుఖాలైనా మనతో ఉండే వాళ్ళతో పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఓకే, రేపటి నుండి ఇలా చేస్తారా? ఓకే చిల్డ్రన్, బాయ్, విల్ మీట్ విత్ అనదర్ స్టోరీ. స్టే హోమ్, స్టే సేఫ్.